అందరికీ నమస్కారం. నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మహాసేన రాజేష్ అనే ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదో పెట్టేట్టున్నాడు. అది ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకుంటున్నాను. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అతను వైసీపీ వాళ్ళనే ఫేక్ ప్రచారాలు చేస్తారు అనే సబ్జెక్ట్ మీద అతను మాట్లాడుతూ స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు అంటే మైనర్ల మీద అఘాయిత్యాలు కానీ హత్యలు కానీ నడు రోడ్డు మీద దాడులు కానీ రెడ్ బుక్ ప్రతీకార దాడుల గురించి ఓ విపరీతమైన చర్చ జరుగుతుంది. పేపర్లో చర్చ చేయని రాసినా రాయకపోయినా సోషల్ మీడియా ద్వారా అన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి కొన్ని పేపర్లు రాస్తాయి. అందులో భాగంగా ఆయన ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ మధ్య బాగా ఫేక్ ప్రచారం, అంటే వాళ్ళు బ్రతికేది వాళ్ళు పుట్టింది వాళ్ళు చచ్చేది కూడా ఫేక్ ప్రచారంతోనే చనిపోతారండి. వైసీపీ పార్టీ పుట్టింది ఫేక్ ప్రచారంతో పుట్టింది, ఫేక్ తో పుట్టింది, అట్లాగే ఫేక్ ప్రచారంతోనే చచ్చిపోతాడు. అతను నోటుకొచ్చినట్టు ఆ పార్టీ మీద దాడులు చేశాడు. అయినా ఇప్పుడు సర్వసాధారణం అయిపోయినాయి, అట్ల గురించి పెద్దగా మనం ఏమీ పట్టించుకోకలేదు. కాకపోతే ఏంటంటే మనం ఏమైనా మాట్లాడితే ఎవరైనా ఏమైనా మాట్లాడితే జనసేన వాళ్ళకి చాలా పౌరుషం చాలా ఎక్కడి నుంచో తనుకొచ్చేస్తుంది. ఎందుకంటే అతను మాట్లాడిన మాటల్లో అతను గవర్నమెంట్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు గవర్నమెంట్ అనేది కూటమి గవర్నమెంట్, పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆయన. కానీ అతను గవర్నమెంట్ తరఫున మాట్లాడినప్పుడు కూటమి గవర్నమెంట్. అతను 10 సార్లు 20 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు లోకేష్ పేరు ప్రస్తావించాడు, కానీ ఎక్కడ జనసేన పేరు కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ ఎక్కడ ఎత్తలేదు. మాకెందుకు మాట్లాడిన బాధ, నీకెందుకు నువ్వెందుకు ఇవన్నీ కెలుకుతున్నావు, నువ్వెందుకు మాలో మాకు తగులు పెడతావు అని చెప్పి ఈ జనసేన పార్టీకి చెప్పిన కొంతమంది, అందులోనూ ముఖ్యంగా పెద్ద ఐకాన్స్ అనుకునే అడ్వకేట్స్ కొంతమంది నాకు భయం ఎడుపుతారు. అట్ల గురించి నేను లాస్ట్ చెప్తాను అడ్వకేట్స్ గురించి. చాలా ఐకాన్స్ అని చెప్పి ఫీల్ అయిపోతారు వీళ్ళు, వీళ్ళు ఐకాన్ అడ్వకేట్స్ మాట. వాళ్ళ గురించి చెప్తాను, వాళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే జనసేన గురించి ఒక మాట మాట్లాడలేదు అతను. ద గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరితో ప్రభుత్వం ఏర్పాటు చేశారంట, మంచి వాళ్ల సహకారంతో గెలిచారంట. మరి అతను మాటలో వేటిలో అన్ని ఒకసారి చూడండి, ఎన్ని అయిపోయినాయి, దాని గొడవ అక్కర్లేదు. ఇతను మాట్లాడేటప్పుడు హత్యలు జరుగుతాయి, అందుకు కాబట్టే జైలు కట్టారు పోలీస్ శాఖ లేకపోతే కోర్టులు ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు హత్యలు దోపిడీలు మానభంగాలు ఇవన్నీ గొడవలు జరుగుతాయనే కదా అని చెప్పి సమర్థించుకుంటూ వస్తాడు ఒక లెక్కన. ఇలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి, దేశంలో ఎక్కడైనా జరుగుతాయి. అందుకే కదా అలాంటి నేరాలు జరుగుతాయనే రాజ్యాంగంలో మనం పోలీస్ వ్యవస్థ కోర్టులు జైళ్లు ఇవన్నీ ఏర్పాటు చేసింది, నేరాలు జరుగుతాయనే. ఓ పక్కన ఏంటంటే ఏమి జరిగినా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి, అవన్నీ జరిగిన వ్యక్తిగత కక్షలతోనూ పొలం తగాదాలతోనూ లేడీతోనూ అంటాడు. ప్రతి వచ్చే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని చెప్పి ఏం చెప్పాయని చెప్పి చెప్పడం, లేకపోతే రేపు చేయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అది జరగకుండా అంటే ప్రతిది ముందు చెప్పి చేస్తారా అని చెప్పి అడగొచ్చాము. జరిగిన తర్వాత ముద్దాయిలు పట్టుకుంటాంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ మీరు ఏం చూపిస్తున్నారు, చంపినవాడు మనవాడు చచ్చినవాడు అవతల పార్టీ వాడు అని కొంత ఉదాసీనత చూపిస్తున్నారు కదా. మీరేమో ఒక పక్కన డీజీ స్థాయి వ్యక్తి, ఆయన ఎవరో పివి సునీల్ కుమార్ కేమో అటెంప్ట్ మర్డర్ కేసు పడ్డది, అలాగే సీతారామన్ జిల్లా అనేటేమో 307 పడ్డది, అలాగే ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటేమో 307 పడ్డది, ఇవన్నీ ఎదురులో చెప్పుకుంటూ వస్తాడు ఆయన, కాబట్టి మాట్లాడవలసి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈయన నన్ను చెప్పిన దాంట్లో ఒక 10 అసత్యాలు అంతసత్యాలు ఉన్నాయి. మెయిన్ ఇతను ఏం చెప్పాడంటే వేల ప్రభుత్వంలో ఉన్నప్పుడే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని కూడా నరికి నరికి చంపుకున్నారు అన్నారు. వేళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సొంత బాబాయ్ను కూడా నరికి నరికి చంపుకున్నారు, నరికి నరికి చంపుకున్నారు. వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కాదు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. అది తెలుగుదేశం అధికార ప్రతినిధి అని చెప్పుకునే ఈ మహాశయన రాజేష్ ఈ బుడబుక్కల బైకోటు పట్టుకుని ఓ పేలుతా ఉంటాడు 24 గంటలు, అది కూడా తెలియదు అతనికి. బైక్ గొట్టం కనబడితే చాలు ఓ చెప్పేస్తా ఉంటాడు, నిద్రలో కూడా గొట్టం కావాలి అతనికి. ఇకపోతే రాజమండ్రి మాజీ ఎమ్మెల్యేని అలాగే మాజీ ఎంపీని అట్లాగే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ని వాడు వీడు ఆడు ఉన్నాడు కదా మార్గాన్ని భరత్, ఆడేమో ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి. ఆ మార్గాన్ని భరత్ అనే ఒక రీల్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో, ఆడు జీబును ఆడే అంటి పెట్టుకుంటాడు, ఆడే తగలబెట్టుకుంటాడు, అది వైసీపీ టీడీపీ తగలబెట్టిందని మా మీద వేస్తాడు. అట్లాగే విజయసాయిరెడ్డి గారిని ఆయన గర్భాధాన కార్యక్రమంలో ఉన్నాడట. ఇప్పుడు రీసెంట్ గా విజయసాయిరెడ్డి గర్భాధానం కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఎటువంటి మాటలు ఎటువంటి పదప్రయోగం ప్రయత్నించడో చూడండి. కాకపోతే ఏంటంటే ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 3 నిమిషాలు ఒక మానభంగం జరుగుతుందని చెప్తాడు. భారతదేశంలో అన్ని చోట్ల జరిగితే మానభంగం అని చెప్పి చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు పోలీస్ అధికారులు ఏం చెప్పారంటే మేము ఆ వీడియోలు చూసి అవి చూసి ఇవి చూసి ప్రేరేపితమై అది రేప్ చేసాం మర్డర్ చేసాం ఇవన్నీ చెప్పారు. వాళ్ళు ఎక్కడ చూశారు, సెల్ ఫోన్ లో చూశారు.
అట్లా టెన్త్ క్లాస్ కుర్రోళ్ళు ఇద్దరు, ఆరో తరగతి కుర్రోడు ఒకడు ఉన్నాడు. ఇతర ఏమంటే అంటే సెల్ ఫోన్లు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకి కొనివ్వట్లేదు, చూడనివ్వట్లేదు. ఆ దొంగచాటుగా చూస్తున్నా సరే వెళ్ళి కొట్టేసి తిట్టేసి తెచ్చేస్తారు. కాకపోతే ఎలా వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి అనే వాడు ట్యాబ్లు ఇచ్చాడు. రాజేష్ మహాచార్య చెప్పిన మాటలు ఏంటంటే పిల్లల దగ్గర ఇంటర్నెట్ అంత ఈజీగా ఎలా దొరుకుతుందండి? మన పిల్లలకు మనం ఏం సెల్ ఫోన్ ఇవ్వం. సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు ఎక్కువసేపు కూర్చుని ఎక్కడైనా మూలం కూర్చుని చూస్తూ ఉంటే మనం ఊరుకోం. వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి కేవలం కమిషన్ల కోసం కక్కుతపడిచిన ట్యాబ్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇచ్చారు కాబట్టి ఆ ట్యాబ్ల లో ఏళ్ళలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని ఇటువంటి బ్లూ ఫిల్మ్లు, ఇటువంటి నేరాలు, ఇవన్నీ జరిగే విధానాలు ఇవన్నీ చూసి వాళ్ళు చెడిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ రంగ స్కూల్లో చదివే వాళ్ళకి ఎవరికి కూడా ట్యాబ్లు కానీ లేకపోతే ఇంకో సోఫిస్టికేటెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ వాళ్ళకి అందుబాటులో ఉండకూడదు. చెవుడు ముక్కేసుకుని చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఏదో చేర్చి చిరిగిపోయిన చేర్చని చేసుకుని ఆ ఎరువులు పురుగు మందులు ఎరువులు సంచులు ఉంటాయి కదా అవి కుట్టుకుని ఆ సంచులతో వెళ్లి ఆ దీనావస్థలోనే ఉండాలి తప్ప మనలాగా ఆడేకూరలు తినకూడదు, మనలాగా చేతికి బ్రాస్లెట్లు, ఐఫోన్లు, ఐఫోన్ వాచీలు అవి ఏమి పెట్టుకుని వెళ్ళకూడదు. మన సాటి మన సామాజిక వర్గాలు అయినా సరే అలా అడుక్కు తింటా ఉంటేనే మన నాయకుల కింద గుర్తిస్తారనే స్వభావంతో ఇతరులు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉన్నాయి. పిల్లలకి ట్యాబ్లు ఇస్తే అవి దేనికే ఉపయోగపడతాయంట, బ్లూ ఫిల్మ్ చూస్తారు అచ్చే చేస్తారని ఆయన మాట్లాడినట్టు నా మాటలు కాదు, రాజేష్ మహాచార్య మాట్లాడారు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాడు, మరి దీనికి సంబంధించి ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు వీళ్ళంతా కూడా ఏం చేస్తారో చూడాలి. అట్లాగే ఈ జనసేనకు సంబంధించిన లాయర్లు, మిగతా పార్టీ లాయర్లు ఏం చెప్తారంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఈ రాజేష్ మహాశయ ఎలిగేషన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో పోలీసులు, లాయర్లు, ప్రజాప్రతినిధులు వాళ్లే నేరాలకు పాల్పడ్డారు. అయితే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఏంటంటే మనం ఏదైతే రక్షణ వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పోలీసు కానీ లాయర్లు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు. అని చెప్తున్నాడు. పోలీసులు చేశారంటే ఏదో ఇది ట్రిబ్యునల్ ఏదో కొట్టారని చెప్పి అది ఎలిగేషన్ ఉంది, కొట్టారో లేదో అనేది అది కోర్టులు తేలవలసిన విషయం అది. అట్లాగే ప్రజాప్రతినిధులు వాళ్ళ మీరు చాలా నేరాభియోగాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. లాయర్లు చేశారంట, ఏంటి నేరాలన్నింటికి లాయర్లు పాల్పడ్డారంట. అంటే మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన లాయర్లా, లేకపోతే మీ కూటమి కాకుండా బయట ఉన్న వైఎస్ఆర్సీపీ లాయర్లా, లేకపోతే మీకు మద్దతు ఇస్తున్న జనసేన లాయర్లా? ఎందుకంటే నేను ప్రత్యేకించి ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఈ లాయర్ల్ని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. మీకు సిగ్గు లజ్జా ఉంటే ఇప్పటికైనా స్పందించండి. చాలా సార్లు ఇటువంటి డెలిగేషన్ వచ్చి ఎప్పుడు స్పందించట్లేదు. ఎందుకంటే ప్రత్యేకించి రాజేష్ మహాశయ అనేటైనా ఈ జనసేన లాయర్ని ఎందుకు వచ్చింది చెప్తానంటే ఎవరన్నా మాట్లాడుతుంటే జనసేన వాళ్ళు తెలుగుదేశానికి 1983 నుంచి కొమ్ము కాస్తున్న తెలుగుదేశం సానుభూతి పనులు కరుడు కట్టిన టీడీపీ వాసులు, కళ్ళు కట్టిన ఆ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకంటే కూడా జనసేన పార్టీకి సంబంధించిన మరీ ముఖ్యంగా ఈ లాయర్లు కొన్ని గ్రూపులు ఉన్నాయండి, బుడబుక్కల గ్రూపులు కొన్ని ఉన్నాయి. అందులో చాలా ఉన్నత విద్యావంతులు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, పెద్ద పెద్ద అడ్వకేట్లు, ప్రాక్టీసింగ్ అడ్వకేట్లు ఉన్నారు, పని పట్టాలైన కొంతమంది బుడబుక్కల అడ్వకేట్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎవడైనా పోస్ట్ పెడితే ఆ తమిళ చూస్తూ కామెంట్లు చేస్తాం. అందులో విషయం ఏంటి, దాని డెప్త్ ఏంటి, అది వాస్తవం కాదా, దాని ప్రూఫ్ ఏమైనా పెట్టాడా లేదా, పేపర్లు పెట్టాడా లేదా, మనకు తెలుగు చదువుతూ రాదు, ఆడ హిందూ పేపర్ పెట్టాడా కదా, ఆ విషయం అంతా పరిజ్ఞానంతో పెట్టాడా లేదా అనేది చూడరు. ఏదో ఈయన కామెంట్ చేసేయాలి, ఈడు కోపడు, ఈడు మనలాగా ఎందుకు పారేస్తానుగా బతకట్లేదు, ఈడికి ఇండిపెండెంట్ ఎందుకు ఉండాలి, ఈడికి ఇండిపెండెన్స్ ఎందుకు ఉండాలి అని కొంతమంది బుడబుక్కలు ఆ అడ్వకేట్ గ్రూప్స్ లో తయారై వాళ్ళు ఇష్టం వచ్చింటే పేర్తారు. ఇది అడ్వకేట్లు అవమానం చేశారు అది ఇది అని చెప్పి ఏమన్నా ఫీల్ అవ్వక్కర్లేదు. ఫీల్ అయితే అది మీ బాధ్యత, నా బాధ్యత కాదు. నా మీద కామెంట్లు పెట్టిన కొంతమంది వెధవలకి ప్రత్యేకించి మేము పెద్ద ఐకాన్సో పెద్ద బుడుగులు అని చెప్పుకుంటున్న వెధవలకి సంబంధించి చెప్తున్నాను. ఎందుకంటే రాజేష్ మహాశయన కొన్ని 100 సార్లు తిట్టాడు, జనసేన పార్టీని తిట్టాడు, కమ్యూనిటీని తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు, బెత్త విచ్చు కొట్టాలన్నాడు, అతను స్త్రీ లోనుడని చెప్పాడు, స్త్రీల పైన అత్యాచారాలు జరిగితే ఇతర ఏదో వాళ్ళు బెత్త విచ్చు కొట్టే సరిపోతుంది అంటాడు, ఎందుకంటే ఇతర అందులో ఫస్ట్ ఉంటాడని చెప్పి రకరకాలుగా 100 రకాలుగా మాట్లాడిన వ్యక్తి మహాశయన రాజేష్. మహాశయన రాజేష్ అంటే మీకు భయం, ధర వరకు అతని జోలికి మీరు అనరు, అతను సామాజిక వర్గంలో చక్కడైన మేము దాడి చేసేస్తారో లేకపోతే ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టేస్తారా అని చెప్పి మీకు ధర వరకు. మీరు ఎవరికి పడి ఎత్తారా అంటే కోపడు ఎవడైనా ఉన్నాడా, ఆడు శాంతస్వామౌడు మనం కోపలో ఆడు కోపలో ఏ కోప పెద్దారో చెప్పించుకుందామని చెప్పి ఎవరు కోప నాయకుడు ఎవరు దొరుకుతాడో ఆడి మీద పడి ఏడ్చేద్దామని చెప్పి ఏదైనా మాట అంటే ఆ మాట సాగదీసి పీక్కుని 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 రకరకాలుగా క్రియేట్ చేస్తారో ఫస్ట్ ఉంటారు. అది ముద్రగడ పద్దాం గారు వ్యవహారం అవచ్చు, గొగలు వ్యవహారం అవచ్చు, గొగలు వ్యవహారం అవచ్చు, ఆ 80 లక్షలు మానుకోండి, కొంత మానుకుని లాయర్లు
ఈ నేరాల చేతుల్లో ముందున్నారో, నేరాలు వాళ్ళే చేశారు అన్నారు కాబట్టి అది తెలుగుదేశం పార్టీని, కూటమి పార్టీని ఎంతగా లేకపోతే మీ జనసేన పార్టీతో ఒక ఖండనైనా ఇప్పించండి. అంతే తప్ప మీకేమైనా మంచి చెప్తే ఆడబడేడుతూ అటువంటి మారుకోండి. మిగతా విషయాలన్నీ కూడా ఈ పార్టీ అధికార పరిస్థితులు, వైఎస్ఆర్సీపీ అధికార పరిస్థితులు ఉంటారు కాబట్టి అతను మిగతా వాళ్ళ గురించి పేర్ల పేలాపలన్నింటికి కూడా వాళ్ళ సమాధానం చెప్పుకుంటారు. ప్రత్యేకించి మరొకసారి చెప్తాను, రాజేష్ మహాసేన పోలీసులు, లాయర్లు, ప్రజా ప్రతినిధులు వాళ్లే నేరాలకు పాల్పడతారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చెప్పాడు కాబట్టి దాని గురించి పోలీసు శాఖ వాళ్ళు చూసుకుంటారు. మీ ప్రజా ప్రతినిధులు వాళ్ళ సొంతంగా వాళ్ళైతే వాళ్ళు చూసుకుంటారు. లాయర్ల తరఫున ఈ గ్రూపులు కట్టి లాయర్లు ఉన్నారు కదా, వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న లాయర్లు పెద్దలు అందరికీ ఉపన్యాసాలు లెక్చర్లు ఇచ్చి సలహాలు సూచనలు చేసి దాన్ని గ్రూప్ లో తీసేయండి అయ్యి అని చెప్పి చెప్తారు కదా, మీరెవరో స్పందిస్తారా? మీకు దమ్ముందా? దమ్ముంటే స్పందించి ఒక వీడియో పెట్టండి, లేకపోతే నా దాంట్లో కామెంట్ పెట్టండి, మళ్లీ నాకు పడి ఏడ్చి మామని తిట్టాడు, అది తిట్టాడు, ఇది తిట్టాడు అని చెప్పి అడగండి. ఆ ఏడుపులు మామూలే, మీరు ఏంటండి, నేను పట్టించుకోను, మీకు తెలియని విషయం అది, అర్థమైందా? కాబట్టి దమ్ముంటే ఆ రాజేష్ మహాసేన అని వాడు ఆడు తప్పుడు మాట మాట్లాడాడు, ఆడు క్షమాపణ చెప్పాలి, తెలుగుదేశం పార్టీ క్షమాపణ పెట్టాలని చెప్పాలి. ఆడు సొంత ఆఫీసులో చేసుకుంటే మనమే ఖర్చు చేయం, తెలుగుదేశం జెండాలు పెట్టుకునే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా వాడు మాట్లాడాడు కాబట్టి వాడి చేత క్షమాపణ చెప్పించే దమ్ము. మీ పెద్ద ఇకాన్స్ పెద్ద పోటుకాళ్ళు పెద్ద బుడగలు అని చెప్పుకుంటున్న లాయర్లు ఉన్నారు కదా, మోసేశారు, ఇటు చాకరీ చేశారు, ఏమి చేయవండి. మేము ఇంకా పాడేరుదని చెప్తాం, మేము తెలుగుదేశానికి పాడేరుల కింద ఉంటాం, జెండా కూరీల కింద ఉంటాం. మీరు లాస్ చదువుకున్నది ఎందుకంటే అది ఊరికినండి, మీ ఇంకా జెండా కూరీల కింద చెప్తామంటే ఏరండి, లేదంటే దమ్మున కూడా ఒక్కడైనా ప్రశ్నించండి అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాను. రామాంధ్ర, జై హింద్.